ఈరోజు ర్యాంపుల్లో ఇసుక ఫుల్గా ఉంది. నిర్మాణాల దగ్గర చూస్తే ఇసుక నిల్లుగా ఉన్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ ఈ దొడ్డుబట్ల ర్యాంపే. ఈ దొడ్డుబట్ల ర్యాంపులో చూస్తే రోజుకి మినిమం 100 యూనిట్లు తీసేటువంటి పరిస్థితి ఇక్కడ. కానీ ఆన్లైన్ సిస్టము రోజుకి 30 యూనిట్లకే కేటాయించడం. ఒక వారం రోజులు దొడ్డుబట్ల ర్యాంపు చూపిస్తే మళ్ళీ ఇంకొక వారం రోజులు దొడ్డుబట్ల ర్యాంపు చూపించకపోవడం. అంటే ఇసుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నప్పటికీ కూడా కావాలని ఆన్లైన్లో మాయి చేయడం ద్వారా ఇసుక కేర్సిటీని పెంచి, ఇసుక డిమాండ్ని పెంచి, ఇసుక రేటును పెంచి, ఆ ఇసుకను బెంగళూరుకు అమ్ముకుంటే 150,000 రూపాయలు, హైదరాబాద్కు అమ్ముకుంటే 100,000 రూపాయలు, మరి ఆ యొక్క డిమాండ్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఇట్లా ర్యాంపుల్లో ఇసుక ఫుల్గా ఉన్నప్పటికీ నిర్మాణాలకు నిల్లుగా అందజేస్తున్నటువంటి పరిస్థితి. ఇసుక విషయానికే వస్తే కనుక ఒక సామాన్యుడు, సామాన్యుడు కదా, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఒక మేస్త్రిని మాట్లాడుకోవాలి. వాళ్ళకి ఎంగేజ్మెంట్ 10 రోజులు 20 రోజులు అవుతే లైన్గా మనకు వస్తారు. అంటే 10 ట్రాక్టర్లు ఇసుక కావాలంటే మనం ఒక ట్రాక్టర్ ఇసుక పెట్టి మేస్త్రిని రమ్మంటే ఒక రోజు పనికి రారు కదా వాళ్ళు. ఒక 10 రోజులు పని ఉందంటే 10 రోజులు మన ఇక్కడ వస్తారు. 10 రోజులు వాళ్ళకి పని చూపించాలంటే ఇక్కడ 10 ట్రాక్టర్లు ఇసుక ఉండాలి. మనకి ఆన్లైన్లో పెట్టుకుంటే ఒక ఇసుక వస్తుంది, ఒక ట్రాక్టర్ ఇసుక, వాడు పూట చేస్తాడు, మిగతా పూట ఖాళీ, వాడికి ఆ రోజు కూలిచ్చి తర్వాత మళ్ళీ పెట్టి బేడ చదువుకోవాలి. ఇక్కడ కట్టుపాలెం కానీ మేడపాడి కానీ హై స్కూల్స్లో పని చేస్తున్నారు. 200 టన్నులు ఒక్కొక్క స్కూల్కి తోలుతున్నారు. గోటాల్లో బుక్ చేశారంటే గోటా 100 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఉన్నకి దారి లేదు, లోకల్ వాళ్ళకి దారి లేదు, బయట వాళ్ళకి దారి లేదు.